బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. కవిత భర్త బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. మాదాపూర్లో కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో ఈడీ సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి వ్యాపారాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి వన్టీవీ రిపోర్టర్ దేవ అందిస్తారు. అరుణ, ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఇక ఆమె కస్టడీను కోర్టు పొడిగించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఇక నేటితో కవిత కస్టడీ ముగియగా ఆమెను ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఇక ప్రజెంట్ తెలుస్తుంది. ఇక కవితకు మరో 3 రోజుల కస్టడీని పొడిగించాలని కూడా అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయడంతో వీరిద్దరిని కలిపి విచారించనున్నట్లు ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక అదేవిధంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత భర్త బంధువుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలకు దిగింది. కవిత అరెస్టు తర్వాత జరుగుతున్న తొలి సోదాలు ఇవే కావడంతో ఇక మరోమారు కలకలం కూడా రేగింది. ఈ ఉదయం 6:40 మాదాపూర్లోని డిఎస్ఆర్ హోమ్స్కు చేరుకున్న ఈడీ అధికారులు ఏ బ్లాక్లోని 3 అంతస్తులో ఉంటున్న కవిత ఆడబొడు చకిల ఇంట్లో సోదాలు ప్రారంభించారు. ఇక అనంతరం కవిత అరెస్టు తర్వాత జరుగుతున్న రైట్స్ కావడంతో వీటిపై ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఇక ఈడీ కస్టడీలో ఉన్న కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగానే అధికారులు సోదాలు చేస్తున్నట్లు కూడా. ఇక మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను కూడా రౌస్ అవెన్యూ కోర్టు 6 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. ఇక ఈ నెల 28 వరకు కూడా కేజ్రీవాల్ను ఈడీ విచారించనున్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ విచారించిన అనంతరం అరెస్టు కూడా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈడీ ఆయన్ను 10 రోజుల పాటు కస్టడీకి అడిగింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది మదన్లాల్ మాట్లాడుతూ కేజ్రీవాల్ను ఈడీ 10 రోజులు కస్టడీకి అడిగిందని, అన్ని కోణాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 6 రోజుల కస్టోడియల్ రిమాండ్కి ఇచ్చిందన్నారు. అరుణ, కెమెరామెన్ సాయితో దేవ, వన్టీవీ న్యూస్, ఢిల్లీ.